రైతులు వర్ష యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేస్తూ లబ్ధి పొందాలని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. పంట మార్పిడితోనే చీడపీడలు అరికట్టబడి రైతులు అధిక దిగుబడి పొందే ఆస్కారం ఉంటుందని వారు స్పష్టం చేశారు. రైతులు నిరంతరంగా వరి పంట సాగు చేయడం వల్ల చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడులు ఆశాజనకంగా ఉండబోవని వ్యవసాయ శాఖ జేడీఏ వాచి చూసింది అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన వాజిద్ హుసేన్ పాల్గొని గ్రామాల రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీ వైస్ చైర్మన్ రచిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాసులు పాల్గొన్నారు. వాజిద్ హుసేన్ మాట్లాడుతూ రైతన్నలు నిరంతరంగా ఒకే పంటను సాగు చేయడం వల్ల దిగుబడులపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని, తద్వారా రైతులు అధిక దిగుబడులను సాధించలేరని అన్నారు. పంట మార్పిడి వల్ల భూభౌతిక లక్షణాలు మెరుగుపడి చీడపీడల ఉధృతి తగ్గడం వల్ల రైతులు అధిక దిగుబడులను సాధించగలరని అన్నారు. రైతులు వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గించి ఆరుతడి పంటలైనటువంటి కుసుమ, సోయా, పప్పు ధాన్యాలు, అపరాల సాగు వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. రైతులు వరి సాగును తగ్గించి ఇతర పంటలపై దృష్టి కేంద్రీకరించాలని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నప్పటికీ, వరి సాగుకు ప్రత్యామ్నాయంగా చెరుకు పంటను సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న, పంట పూర్తయిన అనంతరం చెరుకును ఎక్కడికి తరలించాలన్నదే పెద్ద ప్రశ్నగా మారిందని వడ్డేపల్లి సర్పంచ్ కుర్రేళ్ల శ్రీధర్ రెడ్డి అన్నారు. బోధన్ సారంగపూర్లలో ఉన్న చెరుకు కర్మాగారాలు మూతపడి ఉండటంతో ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులు పండించిన చెరుకు పంటను తరలించాలంటే కామారెడ్డి జిల్లాలో ఉన్న చక్కెర కర్మాగారమే శరణ్యమని, చెరుకు పంటను కామారెడ్డికి తరలించాలంటే రైతులపై రవాణా ఛార్జీల మోత అధికమవుతోందని అన్నారు. ఆరుతడి మండలకే అనుకూలం, మిగతా కోపులు మొత్తం వ్యవసాయం ఎడపల్లి మండలకు సంబంధించి ఒక వరికి అనుకూలంగానే ఉంటాయని ఒకసారి అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ మనం శాశ్వతంగా ఇప్పుడు హార్టికల్చర్ అధికారులు చెప్పినట్టుగా ఒక 10,000 ఎకరాలు ఉంటే విడతల వాడిగా ఒక 500 ఎకరాలు 1,000 ఎకరాలు తీసుకొని శాశ్వతంగా ఆరుతడి మండల పైన వైపు మళ్ళించాల్సిన అవసరం గవర్నమెంట్ తీసుకోవాలి.
ఎట్లా అంటే ఇప్పుడు పాము ఆయిల్ పాము చెట్లు కానీ ఆయిల్ పాము చెట్లలో ఎట్టి పరిస్థితుల్లో అందరు పంట పంటనే పండదు. అక్కడ పండిస్తే అది ఏదన్నా ఒక రైతు పండిస్తాడేమో కానీ ఎక్కడ ఆయిల్ పాము చెట్లలో మీరు చెప్పేది నేను ఏకీభవిస్తలేను, నేను వ్యతిరేకిస్తున్నా దానికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆయిల్ పాము చెట్లలో అందరు పంట పండదు. ఎందుకు పండదు అంటే తను ఏంటి మీద ఒకవేళ అందరు పంట పండిస్తే ఆయిల్ పాము చెట్లు పెట్టబోదు, ఎట్టి పరిస్థితులు పండదు సార్. అది కాకుండా మీరేం చేయాలి, ఇప్పుడు రోడ్డు పట్ల పెట్టిన పందిరి మీరు అధికారులు ఇంకా కొంచెం ఇప్పుడు ఈ రేగడి నీళ్ళు కాకుండా ఈ చౌక నీళ్ళల్లో ఇంకా మంచి స్థాయిలలో పందిరి పెట్టిస్తే ఇంకా ఈ కూరగాయ పంటలు కాకుండా మనం తీగజాతి పంటలు ఏంటి గ్రేప్స్ అంగూరు లాంటి పంటలకు ఏమన్నా అవకాశం ఉంటుంది. కానీ అంత ఈ పూర్తి స్థాయి చెరువు ఉంది ఎడిపోయిన పెద్ద చెరువు తిన్న ఒక్క గుంట కూడా మనం అంత మనం వేరే పంటలు పండి మరి మరి తప్ప అన్ని చెరువుల కింద ఎడిపోయిన మండలం అంతా పుష్కలంగా లేదు. అలీసాగర్ నీళ్ళు వస్తే నిజాం సాగర్ నీళ్ళు వస్తే అద్దంటే కూడా గేట్ వేసి చెప్తేసినాడ ఉన్న పంటలన్నీ కొట్టుకోలేదు. నీళ్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అనుకూలం వరే, నీళ్లు లేకపోయినా అనుకూలం వరే. పంటల సాగులో చీడపీడలను నియంత్రించేందుకు గాను వ్యవసాయ అధికారులు రైతులకు సరైన సూచనలు సలహాలు ఇవ్వకపోవటం వల్లే రైతులకు నష్టం వాటిల్లుతోందని పలువురు రైతులు వాపోయారు. రైతులు అధికారులు చర్చించేందుకు గాను రైతు వేదికను ఏర్పాటు చేయడం, అందులో రైతుల భాగస్వామ్యంతో ఆసక్తికర చర్చ కొనసాగడం సంతోషంగా ఉందని జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సిద్ధరామేశ్వర్, ఎడపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ పోలా మల్కర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు బండశంకర్, బోధన్ ఏఎంసీ చైర్మన్ అర్చన సూర్యకాంత్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీలు బాబా, నాయుడు స్రవంతి, గుంజరి మనీశ్వరరెడ్డి, తెరాస మండల అధ్యక్షులు శ్రీరామ్, నాయకులు ఎల్లయ్య యాదవ్, బారి మోహన్ రెడ్డి తదితరులు రైతులు పాల్గొన్నారు. అయినా మీ సూచనలు సలహాలు కూడా తీసుకొని గవర్నమెంట్ దృష్టిలో తీసుకోబోదామని అయితే ఇవాళ కానీ నిన్న కానీ నేను చాలా గ్రామాలకు తిరిగినాను. అయితే రైతుల అభిప్రాయాలు సేకరిస్తే వాళ్ళు కొంచెం ప్రధానంగా ఏంటంటే మక్కజొన్న కూడా వేసుకోవచ్చు అని ఒకటి చెప్తున్నారు. సెకండ్ తెల్ల మనకు జొన్న జవార్ హైబ్రిడ్ జవార్ అని ఈ మధ్య ఇప్పుడు కృష్ణంలో బాగా వేస్తున్నారు. దాదాపు 25 క్వింటల్ నుంచి 30 క్వింటల్ ఒక ఎకరానికి వస్తున్నది. కేవలం 2 నుంచి 3 దాంట్లో ఇరిగేషన్ ఇస్తే చాలు. ఆ విత్తనాలు కూడా మనకు పుష్కలంగా అవైలబుల్ ఉన్నది. హైబ్రిడ్ తెల్ల జొన్న లేకుంటే మన పెద్ద జొన్న సరే మన భూములు అవగాహన ఉంది. అయినా మనం కొంచెం అంత రైతులు ఉన్నారు కాబట్టి మీ సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం ఈ విజయంలో అనే ఉద్దేశంతో చెప్తున్నాము. చాలా బాగా ఇప్పుడు మనకు గతంలో బాగా 35,000 ఎకరాల వరకు మనము పొద్దుతిరుగుడు పండించేది. కాకపోతే ఆ తర్వాత బాగా దిగుబడి తగ్గింది కాబట్టి అది మానేస్తున్నారు మన రైతులు. ఆ తర్వాత మళ్ళా గత 2 సంవత్సరాల నుంచి సోయాబీన్ మన సన్ఫ్లవర్ వేస్తే చాలా మంచి ఈడు వస్తుంది. దాదాపు 8 నుంచి 10 రూపాయల వరకు కూడా ఈడు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రేటు కూడా చాలా బాగుంది. 8,000 నుంచి 9,000 వరకు కూడా వచ్చి తీసుకుంటున్నాను. కానీ ఈ సంవత్సరం నిన్న